అందరికీ నమస్కారం అండి నిన్న అనంతపూర్ నగరంలో నట్టినడి రోడ్డున గుల్జార్పేట అనే ఒక ఏరియాలో పోలీస్ స్టేషన్కు దూరి వైఎస్ఆర్ గూండాలు చేసిన అరాచకం అంతా ఇంత కాదు ఒక మద్యం అమ్ముతున్నారని చెప్పి ఒక దుండగుడిని పట్టుకొని వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి అతని అనుచరులు అతని బంధువులు వచ్చి అందులో అధికార పార్టీ కార్పొరేటర్లు అయితే ఏమి ఎమ్మెల్యే మనుషులని చెప్పుకొని తిరుగుతున్న వారైతే ఏమి వచ్చి ఒక లేడీ కానిస్టేబుల్ అని కూడా చూడకుండా తన పైన దురుసుగా ప్రవర్తించి బట్టలు ఊడ ఊడదీసేంత పని చేసినారు మరి కానిస్టేబుల్ గారు అంత ధైర్యంగా ముందుకొచ్చి తోసేసి ఆమె మరి వాడిని చొక్కా పట్టుకొని అరెస్ట్ చేయడానికి వచ్చిందంటే ఆమెకి సెల్యూట్ కొడుతున్నామండి మహిళలంతా కూడా ఎందుకంటే ఇంత అరాచక పాలన జరుగుతోంది మరి పోలీస్ వ్యవస్థలో కొంతమంది కలుపు మొక్కగా పనిచేస్తున్న అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరచండయా అధికారంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు అయిపోయినాయి ప్రజలు అయిపోయినారు అందరూ అయిపోయినారు ఇప్పుడు మీ పని ఇంకా ఎవరైతే ఉన్నారో పోలీసుల పని చేపడతాను చూడండి మీ కథ అన్నట్టు మీ మీదకి వస్తున్నాడు మరి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మీరు ఇప్పుడైనా ఎవరైతే మీకు సపోర్ట్గా ఉంటారో వాళ్ళకి మీరు పని చేయవలసిందిగా మేము రెండు చేతులు జోడించి చెప్తున్నాము ఇంత జరుగుతున్నా కూడా పై అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారు ఇంత పోలీస్ వ్యవస్థ అంటే ఒక గౌరవం అలాంటి వ్యవస్థకే ఈ రోజు దిక్కు లేదు అని అంటే మరి మరి ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది ఇంత గుడ్డిగా కా ప్రభుత్వం ముందుకు పోతుంది అని అంటే మరి ఇంకా మనమంతా ఉండి ఏం ప్రయోజనం అని చెప్పి మేము ఒక్కసారి తెలియజేసుకుంటున్నామండి నిన్ననే మాకు ఈ విషయం తెలిసింది ఏంటంటే మేము వస్తుంటే మీ పోలీసులకు అండగా మరి ఈ రోజు ఈ రోజు వరకు కూడా అధికారులు ఎటువంటి చర్య తీసుకోకుండా పై అధికారి వచ్చి పలాని వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే కూడా వాళ్ళ బంధువులు అంటున్నారు కానీ వాళ్ళ పేర్లు చెప్పే కూడా వీళ్ళకి ధైర్యం లేకుండా పోతుంది అని అంటే ఇంకెక్కడ వ్యవస్థ జరుగుతుంది అని చెప్పి మనం కోరుకోవచ్చు న్యాయం జరగాలి చట్టం ఉండాలి చట్టం న్యాయం అనేది జరుగుతుంది ఒక దాటిలో నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకుంటూ పోతున్నారే నాయకులు ఇదేనా మీ చట్టం మీ న్యాయం నీ మీ గర్వ గౌరవం పోలీస్ వ్యవస్థ కానీ కోర్టు వ్యవస్థ కానీ ఇవన్నీ ఒక మనకు ఒక ఉన్నత స్థానం ఉన్న వ్యవస్థలు మరి అలాంటి వ్యవస్థలకే దిక్కు లేనప్పుడు సామాన్య ప్రజలకు నుంచి మీరు కాపాడుతారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నామండి వీటందరిని మేము ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఖండిస్తాము రాబో కాలంలో వీళ్ళకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము మరోసారి రాధమ్మ కానిస్టేబుల్ గారికి రెండు చేతులు జోడించి ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నామండి